नमस्ते धर्मपथम की स्वागत एनो आध्यात्मिक विशेषा वीडियो रूप में तेजकू इवा चक्ने अंश तो यह वीडियो द्वारा मे मुझे इवा वीडियो मन पूज गली देवड़ गति उवाली अने विषयानक इंट्ल् देवनी पटाल प्रतिमक मन पूजल उठ गृह देवड़ गति प्रत्येक अच्छे एवर आर्थिक स्तोमत बटी वाल देवड़ की अलमरा अरगा प्रत्येकि मंदर का प्रत्येक गर्पटू उ అయితే ఇంట్లో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు దేవుని గది కోసం కూడా వాస్తును నిర్ణయించడం జరిగింది అది పాటించాల్సిందే కూడా దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయాలి అనుకుంటే ఈశాన్యం గదిని అందుకు వాడకూడదు మంచిది అయితే ఈశాన్యం గదిలో ఎక్కువగా అరుగు గాని మందిరం మాదిరి కట్టడం గాని చేయకూడదు దేవుడి పటాల్ని ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ నైరుతుల్లో పీట వేసి ఏదైనా మంచి వస్త్రం వేసి దానిపై పటాలు ప్రతిమలు ఉంచి పూజ చేసుకోవాలి అలాగే పటాల్ని గోడకు వేలాడదీస్తే గనక దక్షిణం పశ్చిమ గోడలకు వేలాడదీయకూడదు ఈశాన్య గదిలో దక్షిణ పశ్చిమ గోడల్లో గల అలమరల్లో కూడా దేవుణ్ణి పెట్టకూడదు ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలు కాని పక్షంలో తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వాయువ్యాల్లో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చు నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేసుకోకూడదు ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయడం అనుకూలం కాని పక్షంలో గృహంలో ఏ గదిలో అయినా సరే నైరుతి ఆగ్నేయ గదుల్లో అయినా సరే అలమరాల్లో గాని పీట మీద గాని దేవుని పటాలు ప్రతిమలు ఉంచుకొని పూజించుకోవచ్చు అయితే దేవుని పటాలు ప్రతిమలు ఎటువైపు అభిముఖంగా ఉండాలి అనేది అనేక మంది ప్రశ్నగా నిలుస్తూ ఉంటుంది కొందరు తూర్పు ఉత్తరాలకు దేవుణ్ణి అభిముఖంగా ఉంచాలని మరికొందరు పూజించే వారి ముఖం తూర్పు ఉత్తరాలకు అభిముఖంగా ఉండాలని చెప్తూ ఉంటారు మీరు ఏ వైపుకు అభిముఖంగా ఉన్నా ఇందులో వాస్తుకు సంబంధం లేదని అది మనలో భక్తికి సంబంధించిందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే ధ్యానం చేసే అలవాటు ఉంటే మాత్రం తూర్పుకు అభిముఖంగా ఉండి ధ్యానం చేయడం ఉత్తమం అలాగే ఉత్తరాభిముఖం కావడం వల్ల రెండవ పక్షం అంతస్తుపై కూడా పూజ గదిని ఏర్పాటు చేసుకోకూడదు ఇక దేవుడి గది నిర్మాణంలో కొన్ని జాగృతలు అయితే తీసుకోవాలి గృహ నిర్మాణంలో మిగతా వాట్లాగే పూజ గదికి కూడా వాస్తు ప్రాముఖ్యత ఉంది నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలని ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇది సరైన పద్ధతి కాదు ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు ఉండే విధంగా రెండు ద్వారాల నుంచి బరువులు ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుతూ వాడుకోవడం అయితే మంచిది తూర్పు ఉత్తర దిక్కుల్లో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏమాత్రం దోషం లేదని గ్రహించాలి దక్షిణ పశ్చిమాల వైపు పూజ గదిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంట్లో ఎక్కువగా తూర్పు ఉత్తర భాగాల్ని వాడటం జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకంగా శుభకరం అని మనం గ్రహించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పూజ గదికి ఎటువైపు కూడా ఆనుకొని బాత్రూమ్ లేదా టాయిలెట్స్ అయితే ఉండకూడదు ఇదే విధంగా పూజ గది పైన గాని కింద గాని టాయిలెట్లు ఉండకూడదు ఈ విషయంలో జాగృతగా ఉండి పొరపాటు చేయకపోవడమే మంచిది వీటి విషయంలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు జాగృతలు పాటించాలి ఇప్పుడు చాలా వరకు అపార్ట్మెంట్స్లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే విధంగా నిర్మాణం జరుగుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్త అవసరం అలాగే పూజ గది మీద లో రూఫ్ వేసి అనవసరమైన సామాను వేయడం చాలామంది చేస్తూ ఉంటారు ఇలా కూడా చేయకూడదు పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాల నుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లలో అలవాటుగా ఉంది పూజా పటాల్ని అరుగులపై ఉంచే కన్నా కొయ్య పీట మండపంలో ఉంచుకోవడం మంచిది అరుగు మీద నేల మీద పూజా పటాలు ఉంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పూజ పటాలను ఏర్పాటు చేసుకోవాలి వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చాప గాని వస్త్రం గాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి అలాగే పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం కూడా మరొక చక్కని ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి